ఇంటర్లో ఉన్నా నేను, 8+8 సబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. మొత్తం ఫస్ట్ ఇయర్లో నేను 3 సబ్జెక్టులు పాస్ అయినా, సెకండ్ ఇయర్లో 8 సబ్జెక్టులు, మొత్తం 13 సబ్జెక్టులు మిగిలినాయి. నా పరిస్థితి ఇది. ఎప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లాస్ట్లో ఉన్నా. అన్ని రోజులు ఏం చేసినావు భయ అంటే సినిమాలు తిరిగిన బాగా. క్లాస్ కూడా ఇంట్రెస్ట్ లేదు, క్లాస్ బుక్లు పట్టుకునే అలవాటు లేదు. కాకపోతే వేరే పుస్తకాలు అన్నీ చదువుతుంటాను. మంచి రీడర్ నేను, అండ్ గ్రాస్పింగ్ పవర్ నాకు ఎక్కువ. రైట్. కాకపోతే మరి 5+8 13 సబ్జెక్టులు డిసెంబర్ లాస్ట్లో ఉన్న నేను అప్పుడు ఒక బుక్ చదివాను. ఏం బుక్ అంటే అది మోడర్న్ హిప్నోటిజం. ఈ బుక్ చదివా బై కమలాకర్, హిప్నో కమలాకర్. ఈ బుక్లో ఏముందంటే మన మైండ్ పవర్, నాకు ఫస్ట్ మైండ్ పవర్ తెలిసింది అక్కడే. ధ్యానంలోకి రాకముందు దాంట్లో కొద్దిగా ఉందన్నమాట. ఈ హిప్నోటిజం నేర్చుకుంటే మన మైండ్లో ఏది ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది, చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడు కావాలంటే అది అప్పుడు మనం ఏమైనా చేసుకోవచ్చు అన్న పవర్ గురించి నేను చదివిన. చక్కగా ఎక్కడ పోయినా హైదరాబాద్కి పోయి ఒక హిప్నోటిజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను హిప్నోటిజం నేర్చుకోవాలి, నా స్టడీకి యూజ్ కావాలి. నా ముందర ఉన్నాయి 2 నెలలు, 2 మంత్స్, ఓన్లీ 2 మంత్స్. జనవరి పండగకు వచ్చాను ఆ హిప్నోటిజం నేర్చుకొని. 2 మంత్స్ ఉంది, మార్చిలో 15కి ఎగ్జామ్స్ ఉంటాయి. చూడండి, 2 నెలలు ఉన్నాయి, 13 సబ్జెక్టులు. అందులో నాకు తెలియని సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ 10th వచ్చిన కాబట్టి ఇంగ్లీష్ మీడియం కొత్త. మ్యాథమెటిక్స్ నేను వీక్. ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సబ్జెక్టులు ఇవన్నీ ఉన్నాయి, నాకు తెలియనివి ఎక్కువ. సో ఇంత టఫ్, టైం తక్కువ, కానీ నాకు ఇది నమ్మకం ఉంది. ఇక్కడికి వెళ్ళాను హిప్నోటిజం, నన్ను నేను హిప్నోటైజ్ చేయడం నేర్చుకున్నా, సెల్ఫ్ హిప్నోటిజం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ధ్యానానికన్నా ముందు, వన్స్ ధ్యానం వచ్చిందా ఇది పక్కన పెట్టేసిన, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతాలు నేను నేర్చుకున్నా కాబట్టి. మోడర్న్ హిప్నోటిజంలో ఆ దాంట్లో ఉన్న టెక్నిక్ను ఆయన నాకు నేర్పించిండు. సెల్ఫ్ హిప్నోటిజం ఎట్లా చేసుకోవాలో నేర్పించిండు. నన్ను నేను హిప్నోటైజ్ చేసుకొని నిద్రలో అంటే స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత 3 స్టేట్మెంట్లు చెప్పేవాడిని. ఒకటి, నేనేం చదివినా నాకు బాగా గుర్తుంటుంది, ఎస్. 2, నాకు చదివింది ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. ఫస్ట్ది ఏమన్నాను, ఏం చదివినా నాకు బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. 2, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటాను ఏడైనా సరే. అది ఏ, అది ఎగ్జామ్ హాల్లోనైనా కావచ్చు, సగం పొద్దున రాత్రిలో 12 గంటలకైనా కావచ్చు, నాకు యాజ్ ఇట్ ఈజ్ గుర్తొస్తుంది. 3, గుర్తొచ్చిన దాన్ని టాప్ టు బాటం మళ్ళీ మధ్యలో స్కిప్ చేయకుండా నేను రాస్తాను. ఈ 3 1 మంత్ రోజు 1/2 గంట సేపు టైం కేటాయించి నేను హిప్నోటైజ్ చేయడానికి 20 నిమిషాలు, 10 నిమిషాల పాటు ఈ 3 స్టేట్మెంట్స్ని నా మైండ్లోకి సజెస్ట్ చేయించుకుంటూ వచ్చిన. నేనేం చేశాను, ఈ బుక్ చదివి హిప్నోటిజం నేర్చుకొని దాని రూల్స్ అన్ని అర్థం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని నా సబ్జెక్టులకి అప్లై చేసుకున్నాను. సో ఆ సబ్జెక్టులకు అప్లై చేసుకున్న తర్వాత 1 మంత్ ఇలా చేసుకున్న తర్వాత 2 మంత్స్కి ఎగ్జామ్ వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన 13 సబ్జెక్టులు 69%తో నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. విదిన్ 2 మంత్స్ 13 సబ్జెక్ట్స్, అప్పటి వరకు క్లాస్కి వెళ్ళని నేను, నోట్స్ కూడా సరిగ్గా లేని నేను, మరి నా మైండ్ పవర్ని నేనే సాక్షాత్తు నేను చూసుకున్నా. అంటే నా మైండ్కి ఇంత పవర్ ఉందా. అప్పటి నుంచి నా స్టడీస్లో వేగం చాలా పెరిగింది. కంప్యూటర్ నేర్చుకోవడం, సెల్ఫ్ కోర్సులు నేర్చుకోవడం, ఫోటోషాప్, ఎడిటింగ్, .NET, ఒరాకిల్, SQL ఇవన్నీ సొంతంగా నేర్చుకోవడం, కరాటే నేర్చుకోవడం, మారసెస్లోకి వెళ్ళడం, హిప్నోటిజం, ఇంకా డిఫరెంట్ సబ్జెక్టులు అన్నీ చదవడం నాకు అర్థమైంది. నా మైండ్కి చాలా పవర్ ఉంది, ఈ శక్తిని నేను మొత్తం ట్యాప్ చేయాలి అని పోతున్న క్రమంలో నాకు ధ్యానం దొరికింది. అప్పుడు ధ్యానం యొక్క శక్తులన్నీ అర్థం చేసుకున్న తర్వాత హిప్నోటిజం అనేది ఒక చిన్న బిట్టు, మైండ్ మీద ఉన్నటువంటి చిన్న అంశము, సబ్కాన్షియస్ మైండ్ ప్రభావాన్ని తొలగించి కాన్షియస్ మైండ్ని పెంచడానికి నాకు హిప్నోటిస్ట్ ఒకటి కావాలి, నేను చేయాలి అవన్నీ. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఏ హిప్నోటిస్ట్ అవసరం లేకుండా ధ్యానం చేస్తే సబ్కాన్షియస్ మైండ్ దానికి మొత్తం క్లీన్ అవుతుంది, ఒకటే థాట్ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు అయిపోతుంది, ఏ స్టేట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదన్న విషయం తెలుసుకొని ఇంటెంట్ పవర్కి వెళ్ళాను. నేను హిప్నోటిజం పవర్ నుంచి ఇంటెంట్ పవర్, సంకల్ప శక్తిని అధ్యయనం చేసాను. మీకు నేను హిప్నోటిజం ఎందుకు తీసుకొచ్చిందంటే, సైకాలజీ పరంగా చాలామందికి తెలుసు ఈ పదాలు. ఆ పవరే ఈ పవరు. మొత్తానికి ఈ పవర్ని ధ్యానం ద్వారా హయ్యెస్ట్ స్థితిలోకి తీసుకురావచ్చు. అసలు సబ్కాన్షియస్ మైండ్ మొత్తాన్ని క్లీన్ చేయొచ్చు ధ్యానం ద్వారా. చూడండి,
నా లైఫ్లో 2 నెలల్లో 13 సబ్జెక్టులని నేను అద్భుతంగా చదవగలిగినంటే ఏం మంత్రం చేసినా తంత్రం చేసినా ఏం చేయాలి. మా ఫ్రెండ్స్ అందరూ 22 మందిలో 6 మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు, అందుట్లో నేను ఒక్కడిని. డిగ్రీ అంతే, పీజీ అంతే, ప్రతి చోట 2 సంవత్సరాలు చదవాల్సిన చదువునంతా 2 నెలల్లో చక్కగా చదివేసుకొని మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ వేరే పుస్తకాలు చదువుతూ టైంని ఎంజాయ్ చేస్తూ నేను ఆ బోరింగ్ లైఫ్ని గడపలేదు. బికాజ్ నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నన్ను ఎట్లా ఆపుతుంది, నా కాన్షియస్ మైండ్ పవర్ నన్ను ఎట్లా పైకి తీసుకెళ్తుంది, దాన్ని నేను ఎట్లా వాడుకోవాలనో నేను అధ్యయనం చేసిన టైం పెట్టా. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు హిప్నోటైజ్ అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు హిప్నోటైజ్ అవుతున్నారన్న విషయం మీరు గుర్తుపట్టుకోవాలి. బయటి వాళ్ళ హిప్నోటిజం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి, నమ్మడం మానేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ నీ మైండ్లోకి వాళ్ళ వీక్నెస్లని ప్రింట్ చేస్తున్నారు, నీ సబ్కాన్షియస్ మైండ్ను చెత్తతో నింపుతున్నారు. నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేసుకోకూడదు, వాళ్ళు హిప్నోటైజ్ చేసినారు, నీ లోపల బలవంతంగా పెట్టినరు, నువ్వు అదే నమ్మి నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేయడం మొదలుపెట్టిన. ఎప్పుడైతే మనము చక్కగా ధ్యానం చేస్తుంటామో సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ అయిపోతూ చుట్టూ ఎవరేం చెప్పినా నువ్వు 24 గంటలు కాన్షియస్ మైండ్ ఎరుకతో ఉంటుంది. వాడు వచ్చి నీకు చెప్తాడు నీ వల్ల ఇది కాదు అంటాడు, నువ్వు లోపలికి అనుమతించావు ఎందుకంటే మేల్కొని ఉన్నావు, నీ ఎరుక పెరిగింది, నీ కాన్షియస్ మైండ్ 70-80% అయింది. ధ్యానం చేసిన వాళ్ళకి ఇది సాధ్యం. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఇంతకుముందు ఎంతోమంది హిప్నోటిస్టులు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మైండ్లో పెట్టిన నెగిటివ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి క్లీన్ అవుతూనే ఉంటాయి. ఒకసారి క్లీన్ అయిందా నీ జీవితం మొత్తం నీ చేతుల్లోకి వస్తుంది. అది క్లీన్ కాకుండా అక్కడ ఉందా, నువ్వు ఎన్నైనా చేయి, ఎన్నైనా కష్టపడు, ఎంత బిజీగా నన్ను ఉండు, నువ్వు ఎంత డబ్బును సంపాదించు, ఏ పొజిషన్కి అని వెళ్ళు, నిన్ను ఇమ్మీడియట్గా లాక్ వచ్చి నేను కాలకడ పడేస్తుంది, ఏడిపిస్తుంది, రోగాలు చేస్తుంది, ఫెయిల్యూర్ చేస్తుంది, దుఃఖంతో నింపేస్తుంది, ఇన్సెక్యూర్డ్గా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ కావాలి. మీ చుట్టూ హిప్నోటిస్టులు ఉన్నారందరూ, ప్రతి ఒక్క చోట నువ్వు హిప్నోటైజ్ అవుతున్నావు. ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఇంతమంది నేను హిప్నోటైజ్ చేస్తున్నారు, ఇవన్నీ నీ చుట్టుముట్టు ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, హిప్నోటైజ్ చేస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నీ ధ్యాసలో ఉన్నావు, ఎరుకలో లేవు, మరి అవి ఎక్కడ పోతున్నాయి, సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతున్నాయి. ఏమైతే సార్ ప్రింట్ అయితే, వాళ్ళు చెప్పిన పని చేస్తావు. నువ్వేమనుకుంటావు అంటే నా ఇష్టం వచ్చిన ప్రకారం చేస్తున్నా, కాదు వీళ్ళు చెప్పిన పని చేస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం వీళ్ళ చేతుల్లో ఉందా, నీ చేతుల్లో ఉందా? నీ చేతుల్లోకి రావాలంటే సబ్కాన్షియస్ మైండ్ 0 కావాలి. ఆ 0 కావాలంటే నీకు ఎవరి అవసరం లేదు. శ్వాస మీద ధ్యానం పెట్టి పుస్తకాలు చదువుతూ చక్కగా సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు. చుట్టుపక్కల అందరూ పనికిమాల మాటల్లో ఉన్నామనుకో, యూ విల్ బి హిప్నటైజ్డ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన లోపల అనంతమైన శక్తి ఉంది. అది మైండ్ పవరే చెప్పాను నేను, ఇంకా ఆత్మశక్తి చెప్పాలే నేను. అనంతమైన శక్తి మైండ్కు ఉంది. నువ్వు కోరింది కోరినట్లు తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ధ్యానం బాగా చేయాలి. కంప్లీట్గా 24 గంటలు ఎంత ఎరుకను సాధన చేస్తే అంతగా మీరు చుట్టూ ఉన్న ప్రభావం నీ మీద పడదు. మనం అందరం కూడా ఇంకొకళ్ళని చూసి పరిగెడుతున్నాం, ఇంకొకళ్ళని చూసి కంపారిజన్ చేసుకొని వాళ్ళు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళు చెప్పిన మాటలను నిరూపించుకోవడానికి మనం బతుకుతున్నాం. వాడికి నేను నిరూపించి చూపిస్తాను, ఎవరో చెప్పిండ్రు నిన్ను వాడు కొట్టిండు, నీకు అంతకంత దెబ్బ కొట్టాలని చెప్తాడు. నీ జీవితంలో నీ లక్ష్యాన్ని పక్కకెట్టి వానికి నిరూపించడానికి నీ జీవితాన్ని పనంగా పెడతావు. చివరికి నీ వేడిసి వస్తావు, అరే నా లైఫ్ ఎంత నాశనం అయిందిరా ఒక్కడు హిప్నోటైజ్ చేయడం వల్ల. అట్లా ఎంతమంది ఉన్నారో మన చుట్టూ. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీ చేతుల్లోకి రావాలంటే ధ్యానం, మీ జీవితం మీ చేతుల్లోకి లేదంటే ధ్యానం అక్కర్లేదు. మీకు అవసరం లేదా, మీ లైఫ్ ఫ్రీడమ్ అవసరం లేదా, మీ జీవితం ఆనందం అవసరం లేదా, సక్సెస్ అవసరం లేదా? చలో చెప్పండి, నేను బిజీగా ఉన్నా సార్, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు టైం దొరకదు, నాకు ఇది కాదు ఇది కాదని చెప్పండి. లేదు సార్, నా లైఫ్ ఇప్పటికే నాకు తిక్కలేస్తుంది, నాకు అంతా పిచ్చెక్కిపోయింది, ఇక చాలు, ఏం చేయాలో చెప్పండి. ఎస్, డూ మెడిటేషన్, రీడ్ ద బుక్స్, సజ్జన సాంగత్యం చేయండి. మీ చుట్టూ ఏం జరుగుతుంది, మీకేం జరుగుతుంది, తద్వారా నీ భవిష్యత్తులోకి ఏమొస్తుంది, నీ భవిష్యత్తును ఈరోజు నువ్వు ఇక్కడ నీవు నిర్ణయిస్తలేవు, నీ చుట్టూన్నోళ్ళు నిర్ణయిస్తున్నారు. మనం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినాం. దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నా, టెంకాయలు ఎన్ని కొట్టినా, డబ్బు ఎంత సంపాదించినా, ఎవరిని ఎంత లాక్కున్నా, నీకు దుఃఖం ఖాయం, రోగం ఖాయం,
భయం ఖాయం. నీ కొడుకును అమెరికాకు పంపించినా నీ అకౌంట్లో కోట్ల కోట్లు ఉన్నా నీకు దుఃఖమే. మరి ఎప్పుడవుతుంది? ధ్యానం చేసి నీ ఎరుకను పెంచుకొని నీ చైతన్య స్థాయిని, అంటే నీ కాన్షియస్ మైండ్ని డెవలప్ చేయాలి, సబ్కాన్షియస్ మైండ్ని శూన్యం చేయాలి.